క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్. నీ మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను, నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనే రా వెంకీ, వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలిన ఆ క్యాసెట్ నీకు దొరకదు, ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. చూస్తున్నావు, వాడికి ఆల్రెడీ మడ తడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన వాడిని, నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? క్యాసెట్ లేదు, తొక్క లేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఇవ్వు, ఇవ్వరా? Come on, get up. ఎమోషన్ ఉంటే సరిపోదురా, టెక్నిక్ ఎక్కడ్రా? క్యాసెట్ తెలీదురా. ఎమోషన్ నేను ఇప్పుడే చంపేయవచ్చు, చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా.
వచ్చేయండి. సరే సార్, ఆ దెబ్బలు ఏమిటి సార్? నథింగ్. అదిగా సార్, మొహన్ షరాఫ్ ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాడి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను, ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే, లేచే ఇచ్చే, తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదోల దగ్గర కూడా మాట నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలరా. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరు ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది, అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ, గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్ని సార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. ఇందిరా పార్క్, నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్ళేవారు. అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్. ఇది నీకు ఫస్ట్ టైం కాదు. ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీర్చుకోవడానికి నక్సలైట్ ముద్ర వేసి చంపేశావు. అది నాకు తెలుసు కూడా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు. ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలోనే పెద్ద ఇష్యూ అయింది. మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు. కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలలేదు. అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలికి మీద 1999 ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది. ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. చూడు యోగి, ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను. నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది. నిజమే సార్, కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ట్రై టు కోఆపరేట్. సారీ, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే. లెట్ మీ డూ మై డ్యూటీ. శరత్, ఏంటిది? నీ సిన్సియారిటీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్. నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్, ఐపీఎస్. రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా, అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా. వెంకీ, వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా, మా ఫ్లాట్స్ లోనే చూసా. ఎప్పుడు? అదే మేము ఊరెళ్ళే రోజు. మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది? లక్టి కపూర్. ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు. అంటే శ్రావణి, ఆ రోజు ఏం జరిగింది? మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు. నాన్న, జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, తాగండి. నేను ఇప్పుడే షాప్కి వెళ్ళొస్తాను. హలో డీసీపీ హియర్. నా పేరు ప్రసాదరావు, లగ్నీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందిరా పార్క్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు. చెప్పండి. చంపింది ఎవరు? నేను చూశాను. చూసారా?
మార్నింగ్ వాక్ లో బర్డ్స్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను. అదంతా నా హ్యాండీ క్యామ్ లో రికార్డ్ చేశాను. ఆ క్యాసెట్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. మీది విషయం ఎవరికైనా చెప్పారా? లేదు సార్, ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. ఇది చాలా సెన్సిటివ్ కేస్, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఈ టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయద్దు, ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం. అలాగే సార్. మీ అడ్రస్ చెప్పండి. ఫ్లాట్ నెంబర్ 418 అరుణ్ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ నీలఫర్ హాస్పిటల్, బిసైడ్ పెట్రోల్ బంక్, దగ్గరికి. మీరు అక్కడే ఉండండి, ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. శ్రావణి అమ్మ, శ్రావణి, శ్రావణి, ఇవాళ మనం మన ఊరు వెళ్తున్నాం. ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలన్నీ చెప్పేశారు. మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు. వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు. బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు. వాడిని వదలకూడదురా. ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం. కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందజేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే